మిగిలిన ప్యానలిస్టులు మాట్లాడాలి, దయచేసి అర్థం చేసుకోండి. పద్మాచారి గారు కంటిన్యూ మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడద్దు కదా. ఒక్క నిమిషం నాయక్ గారు, ఎమ్మెల్యే గారు ప్లీజ్. యా పద్మాచారి గారు కంటిన్యూ. జనరల్ ఏమి అంటే ఇష్యూ అనేది అక్కడ జరిగిన దౌర్జన్యము ఉద్యోగుల మీద జరిగింది, ముక్కుమ్మడిగా అన్ని పార్టీలు కూడా దాన్ని ఖండించాలి. ఒకటి, అక్కడ ఉన్న అధికారులకు అన్ని పార్టీలు పోయి వాళ్లకు మనస్థైర్యాన్ని కలిగించాలి, అక్కడ జరిగింది ఏమిటని తెలుసుకోవాలి. కానీ అది కాకుండా రాజకీయంగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమిటంటే ఉద్యోగుల యొక్క మనస్థైర్యం దెబ్బతింటుంది. రేపు ఈ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు టీఆర్ఎస్ కావచ్చు, రెండు బీజేపీ రావచ్చు, ఏదైనా రావచ్చు, అధికారులుగా మేము పనిచేసే పద్ధతి మాకు ఉంటుంది. కానీ మీరు రాజకీయంగా ఆ సబ్జెక్ట్ అనేది అధికారుల మీద జరిగిన దౌర్జన్యాన్ని ఖండించకుండా మనం ఎక్కడెక్కడ మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇప్పుడు కలెక్టర్ గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ మనం చూసినాం, అక్కడ మన లింగాయనా కానీ మా కోలీగ్ వాళ్ళ మీద ఎంత దౌర్జన్యం చేశారంటే మనం యొక్క ఈ తెలంగాణలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామనే బాధ కలుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ విధంగా ఇంత దౌర్జన్యంగా మనం అధికారుల మీద ఎక్కడ కూడా చేయలేదు, మేము ఇంత ఉద్యమాలు చేసినా కానీ. కానీ మనం ఏమి అంటే సపోజ్ ఏ పార్టీ ఉన్నాయి ఆ పార్టీ వాళ్ళ కార్యకర్తలను సంజయించుకొని అక్కడ ఏమైనా జరిగితే దాని యొక్క బాధ్యత వహించవలసిన బాధ్యత ఉంటుంది. అంతేగాని ఉదికో అధికారుల మీద వాళ్ళ మీద ఎందుకంటే ఒక మంచి కలెక్టరు, ఒక లింగయ్యకు ఒక ట్రైబల్ ఉద్యోగి, పెద్ద ఉద్యోగి వెంకటరెడ్డి గారు, వాళ్ళు సామాజికంగా నాయకంగా ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశం ఉంటే వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకి ఏదో నిరసన చెప్పే పద్మాచారి గారు. మీరు పద్మాచారి ఒక్క నిమిషం పటేల్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు పటేల్ గారు ప్లీజ్. నేను మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు అందరికీ సమాధానం చెప్పగలను పటేల్ గారు. పటేల్ గారు ప్లీజ్ 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 మీరు 1-to-1 ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతే ఇక్కడ మిగిలిన వాళ్ళు మాట్లాడడానికి కుదరదు పటేల్ గారు. ఒక్క నిమిషం పటేల్ గారు వస్తుంది పెడుతుంది పటేల్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. మోడరేటర్ గా నేను అవకాశం ఇస్తానని చెప్తున్నాగా మీకు, ఇది కరెక్ట్ కాదు. మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వడం కరెక్ట్ కాదు పటేల్ గారు ప్లీజ్. ఇది కరెక్ట్ కాదు, నేను ఒక్కొక్కరికి నేను సమయం ఇస్తున్నా. పెట్టేసి అక్కడ పెట్టేసి మీరు ఇబ్బందికరంగా మాట్లాడితే మా ఉద్యోగ సంఘ నాయకులు కూడా మాట్లాడడానికి కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఉద్యోగుల యొక్క రియల్ ఫ్యాక్ట్ అనేది ఉద్యోగులు ఎంతో బాధపడ్డారు, ఏ విధంగా ఇది వాళ్ళ మనస్థైర్యాన్ని ఏ విధంగా నింపాలి, మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ లోపల వాళ్ళని ఏ విధంగా పుష్ అప్ చేసి వాళ్ళకి పెట్టుదానికి ఉండాలనే ఉద్దేశంతో ఉద్యోగులకు ఉంటుంది. సురేష్ గారు అదే చెప్పడం జరిగింది, పోయి పోవడము, కలెక్టర్ కలవడము, అక్కడ నిజ నిధాలను ఎక్కువ చేయడం అనేది ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఉద్యోగులకు మనస్థైర్యాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ వాళ్ళ జనజీవన సవంతి లోపల అడ్మినిస్ట్రేషన్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఏమిటంటే అది చేయకుండా అది అధికారులు తప్పు చేసినట్టు లేకపోతే పొలిటికల్ వాళ్ళు ఈ విధంగా డిఫరెన్షియేషన్ అనేది ఇక్కడ ఈ చర్చ కాదు.